ప్రణీత్ రావు కేసు మొన్నటి వరకు చాలా హాట్ టాపిక్ నడిచింది ఇప్పుడు కొంచెం అది బాగా స్లో అయిపోతుంది కొంచెం అన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి సో ఏం జరుగుతుంది సో ఒకటి ఏంటంటే హైదరాబాద్ నుంచి ఖచ్చితంగా ఢిల్లీకి కేసీఆర్ డీల్స్ చేయగలరు అస్తముతుంది ఆ పరిచయాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇటీవల దాకా ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయనకంటూ కొన్ని పాకెట్స్లో ఖచ్చితంగా ఆయనకి ప్రాధాన్యత ఉంది ఖచ్చితంగా డీల్ చేయగలరు లైజనింగ్ చేయగలరు లైజనింగ్ చేయటంలో ఆయన మించినటువంటి లీడర్ మరొకళ్ళు లేరు అనేది ఢిల్లీ వర్గాల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావట్లో ఆయన వేసినటువంటి ఎత్తుగడలు కానీ ఆయన చేసినట్టు లైజనింగ్ కానీ ఎవరు మర్చిపోలేనటువంటిది రాజకీయాలకు అతీతమైనటువంటి లైజనింగ్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాగలిగారు ఆయన సో అలాంటి నిష్ణాతుడు ఇప్పుడు ఆయన బిడ్డ ఈడీ కస్టడీలో ఉంది ఈడీ విచారిస్తుంది ఇలాంటి సమయంలో కేసీఆర్ కాముగా ఉన్నాడని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు కేసీఆర్ ఎందుకు స్పందించడు అసలు ఆ కేసు గురించి ఎందుకు మాట్లాడరు ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు కదా ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడరు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు భావిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు కానీ ఆయన ఏం చేయాలో అది ఫామ్ హౌస్ నుంచి చేస్తున్నారు అలాగే నందినగర్లో ఉండేటువంటి ఇంటి దగ్గర నుంచి కూడా ఆయన చేస్తూ ఉన్నారు ఆ కారణంగానే తాజాగా ఇప్పుడు ఎవరైతే ప్రణీతరావు ఉన్నారో డిఎస్పి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు విచారిస్తూ ఉన్నారు పోలీసులు ఆయన వాంగ్మోలం ఇచ్చినప్పటికీ ఆయన వాంగ్మోలాన్ని బేస్ చేసుకుని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా బెయిలబుల్ కేసులని బెయిలబుల్ సెక్షన్స్ని పెట్టి రిమాండ్ రూపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు అనేది ఇప్పుడు తాజా న్యూస్ వాస్తవంగా ఆ ఎన్ని ఎన్ని సెక్షన్లు పెట్టాలంటే ఫోన్ ట్యా ఫోన్ ట్యాపింగ్ విషయంలో టెలిగ్రా ఇండియన్ టెలిగ్రాఫిక్ చట్టం ఇండియన్ టెలిగ్రాఫికి సంబంధ సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టాలి అలాగే ఐటీ చట్టం ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం ఐటీ చట్టం అని ఎందుకంటే మనీ లాండరింగ్ అది జరిగింది కాబట్టి ఐటీ చట్టం ఆ తర్వాత సిఆర్పిసి సిఆర్పిసి ఎలాగో ఉంటాయి సిఆర్పిసి కేసులు అవి అవన్నీ ఉంటాయి దీంట్లో ఒక ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటంటే వన్ ట్వంటీ ఈ వన్ ట్వంటీ అనేది కుట్రపూరితమైనటువంటి ఒక సెక్షను కుట్రపూరితమైనటువంటి పనులు చేశారు ప్రభుత్వానికి నష్టం చేసేటువంటి ఒక కుట్ర కోణం కుట్ర దాగి ఉంది అనేది బలమైనటువంటి సెక్షన్ దీన్ని చంద్రబాబు నాయుడు మీద పెట్టి చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ నాన్ బెయిల్బుల్ కింద పంపించారు గుర్తుంటే సెక్షన్లు అనేక ఆయన పెట్టారు ఆ సెక్షన్లో ఇది కూడా ఒకటి సో అలాంటి సెక్షను పెట్ట పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో ఆయన మీద ఈ సెక్షన్ పెట్టకుండా మిగతా సెక్షన్లన్నీ పెట్టి కోర్టులో రిమాండ్ రిపోర్టు సబ్మిట్ చేశారు అది కూడా ఎప్పుడు చేశారు సోమవారం రోజు రిమాండ్ రిపోర్ట్ చేశారు అంటే ఈ కేసు వీగిపోబోతుంది ఈ కేసు నాన్ సీరియస్ కాబోతుంది అనే దానికి సంకేతాలు వినిపిస్తున్నాయి దీని అందరికీ కారణం ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి ఢిల్లీ డీల్ వ్యవహారం ఢిల్లీ డీల్ సక్సెస్ అయిందని చెప్పి చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు వాస్తవంగా రెండు రోజుల నుంచి కనుక మనం చూస్తే అడవులో హార్డ్ డిస్క్లు పడేసి పడేశారని చెప్పి ఆయన అడవులోకి తీసుకెళ్లి ఏదో సర్చ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హార్డ్ డిస్క్ని అంతకుముందు ఏంటి అర్ధరాత్రి వేళ సీసీ కెమెరాలు అన్నింటిని కూడా ఆఫ్ చేసేసి ఒక ఎలక్ట్రీషియన్ కట్టర్ను తీసుకెళ్ళి మొత్తం వాటిని డ్యామేజ్ చేశారు మొత్తం తగలబెట్టేశారు పదహారు వందల పేజీలని ఆ హార్డ్ డిస్క్ని కూడా కాల్ చేశారు కంప్యూటర్స్ని కూడా రీప్లేస్ చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు పెన్ డ్రైవ్లు కూడా మాయం చేశారు అని చెప్పి వాటిని మళ్ళీ రీట్రీట్ చేశాము కొన్ని రీట్రీట్ అయినాయి వాటిని బేస్ చేసుకుని మేము విచారణ చేస్తున్నాం ప్రణీతరావుని వాంగ్మూలం ఇచ్చారు కీలకమైనటువంటి అధికారులని అరెస్ట్ చేస్తే కనుక అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల వ్యవహారం కూడా బయటకు వస్తుందని చెప్పి వినిపించింది జాతీయ పత్రికల్లో కూడా ఏం రాశారు హా సంతోష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరిగింది హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళల ఫోన్ ట్యాప్లు కూడా జరిగాయి ఇవన్నీ వినిపించాయి పక్కా ఆధారాలు దొరికాయి అని చెప్పి ఇప్పుడేంటి ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే కనుక నీకు ప్రభుత్వం ప్రభుత్వంలో ప్రభుత్వం మీద కుట్రపూరితమైన వ్యవహారం చేశారనేటువంటి సెక్షన్ను తొలగించి మామూలుగా సిఆర్పిసి కింద పెట్టి ఐటీ యాక్ట్ కింద కొన్ని సెక్షన్లు పెట్టి కోర్టులో రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేయటం అని అంటే కోర్టు ఇమీడియట్గా బెయిల్ ఇస్తుంది బెయిల్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు అనేది ఈ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం వెనక కారణం ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి ఒక పెద్ద లైజనింగు కేసీఆర్ చేసినటువంటి ఒక పెద్ద లాబింగ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది అలానే కవిత విషయంలో కూడా లాబింగ్ చేస్తున్నారు కవితది కూడా ఇప్పుడు ఈడీకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉంది విచారిస్తున్నారు ఈడీ ఇరవై మూడో వరకు కస్టడీకి ఇచ్చారు ఆ కస్టడీకి ఇచ్చిన సందర్భంగా విచారణ చేస్తున్నారు ప్లస్ ఆమెకి ఎన్ని రకాల వెసలుబాటులు ఇచ్చారంటే కుటుంబ సభ్యులు మాత్రం కలవచ్చు ప్రత్యేకమైన గదిని ఈడీ ఆఫీసులో ఢిల్లీలో కేటాయించారు అక్కడికి వెళ్ళి ప్రతిరోజు కుటుంబ సభ్యులు కలవచ్చు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకెళ్తే ఫుడ్ ఆవిడ తినొచ్చు ఇంటి దగ్గర నుంచి ఫుడ్డే అలౌ చేశారు ప్లస్ ఏడు గంటల్లో ఆరు గంటల్లోపే విచారణ పూర్తి చేయాలి ఇలాంటివన్నీ కూడా యాక్సెప్ట్ చేసింది కోర్టు కూడా కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది ప్లస్ ఈ ఏంటి అసలు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండంగా పిటిషన్ విచారణ అరెస్ట్ చేయడం ఏంటి అనే దాని మీద సవాల్ చేస్తూ వాళ్ళు ఒక పిటిషన్ కూడా వేశారు అది కూడా విచారణకు రాబోతుంది అది కూడా విచారణకు వస్తే కనుక కవిత ఈడీ ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది లేదంటే యాక్చువల్గా తీహార్ జైలుకి వెళ్ళాలి తీహార్ జైలుకి వెళ్ళాలి ఇక్కడ ఇంకొక్కణం కూడా వినిపిస్తుంది కేసీఆర్ఏ కావాలని ఎలక్షన్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ రెండు కుమ్మకైపోయి కావాలని అరెస్ట్ చేయించారు అనేది కూడా వినిపిస్తుంది తీహార్ జైలుకి కనుక ఒకవేళ పంపకపోతే ఆవిడని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి ఆడినటువంటి ఒక డ్రామాగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అది నిజమని చెప్పి నమ్మడానికి అవకాశం ఉంటుంది అది కనుక జరిగితే లోపు ఫోన్ ట్యాపింగ్ ఆహారం ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ఆహారం ఇంకోవైపు ఏమో ఈడీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కుట్రపూర్తిగా రాష్ట్రంలో చేస్తుంది దేశంలోనేమో బీజేపీ చేస్తుందని చెప్పుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక అంశాలుగా ఉన్నాయి కానీ తెరవేనుగు మాత్రం కేసీఆర్ పక్కాగా డీల్ చేస్తున్నారు ఈ కేసుల్ని ఇదంతా రాజకీయపరమైనటువంటి రాజకీయ కోణం నుంచి కలిసి వచ్చేలా చేస్తున్నారు అని చెప్పి భావించేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఇదే సమయంలో కేసీఆర్ బిఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కన్వీనరు తెలంగాణ కన్వీనరు బిఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేర్చుకుంటున్నట్టు చేర్చుకుంటున్న సందర్భంగా ఒక ఓటమితోటి ఏం కాదు మళ్ళీ మనమే నెక్స్ట్ రాబోతున్నాం వంద సీట్లతోటి అని చెప్పి మళ్ళీ ఆయన ఒక స్లోగన్ అందుకున్నాడు శూన్యం నుంచి సున్యం సునామీని పుట్టించగలనని చెప్పి అని అన్నాడు అంటే శూన్యం నుంచి సునామీని అంటే ఆయనకి అనేకమైనటువంటి లాబింగ్ పాయింట్స్ ఉన్నాయండి ఢిల్లీలో ఎవరు అవునన్నా కాదన్నా ఈ లాబింగ్ పాయింట్స్ చాలా బలంగా పనిచేస్తూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదులో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సెలబ్రిటీస్ కానీ అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు ఇక్కడ భూములకు సంబంధించిన వివాదం లేనటువంటి వాళ్ళే ఉండరు దాదాపుగా సో వాళ్ళల్లో వాళ్ళ బంధువులు కావచ్చు లేదా వాళ్ళు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరో ఒకరితోటి కొంత ఆబ్లిగేషన్స్ ఉంటాయి ఆ సందర్భంగా గత పదేళ్ళుగా ఈ ప్రభుత్వం తోటి టచ్లో ఉంటారు సో ఆ కోణం నుంచి చూస్తే ఎవరో ఒకరు సెలబ్రిటీలు కానీ లేదంటే వివిధ రంగాల్లో ఉండేటువంటి పెద్దలు కానీ పొలిటీషియన్స్ కానీ లేదా ఇతర రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ టచ్లో ఉంటారు ఏదో ఒక మూల ఎవరో ఒకరిని పట్టుకొని కేసీఆర్ వీటన్నిటిని నల్ఫై చేయగలరు ఈ కేసుల్ని అనేటువంటి ఒక నమ్మకం కల్వగొండ ఫ్యామిలీలో ఉంది అందుకే ఇప్పుడు వాళ్ళు చాలా స్థిమితంగా ఉన్నారు ఇప్పుడు ప్రవీణ్ రావును కూడా బయట వేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగానే వన్ ట్వంటీ బి అనేటువంటి సెక్షన్ లేకుండా రిమాండ్ రిపోర్టులో బలమైనటువంటి సెక్షన్లు పెట్టాల రేపు ఛార్జ్ షీట్లో పెడతారు రిమాండ్ రిపోర్ట్లో పెట్టకుండా షార్ట్ షీట్లో పెట్టాలి కదా ఛార్జ్ షీట్లో రిమైండ్ రిమాండ్ రిపోర్ట్లో పెట్టాలి రిపోర్ట్ రిమాండ్ రిపోర్ట్లో లేనప్పుడు ఇక అది కేసు వీగిపోతుంది కదా బెయిబుల్ కేసు అని రేపు రేపే మాపో ప్రణితరావుకి బెయిల్ వస్తుంది బయటకు వచ్చేస్తారు ఇంకా ఆ కేసు పడుతుంది సో కాబట్టి ఢిల్లీకి డీల్ చేశారు కేసీఆర్ ఈ కేసు వీగిపోబోతుంది ఇది నాన్ అవైలబుల్ సెక్షన్ కింద పెట్టినప్పుడే ఇది నాన్ సీరియస్ కేసు కింద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకెళ్తున్నారని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు సెక్షన్లు చేంజ్ చేసినప్పుడే వాస్తవంగా పెట్టాల్సిన సెక్షన్లు పెట్టకుండా సీరియస్ సెక్షన్స్ నాన్ సీరియస్ సెక్షన్లు పెట్టినప్పుడే ఈ సెక్షన్లు చేంజ్ చేసినప్పుడే అంతే అది కూడా రిమైండ్ రిపోర్ట్లో రిమైండ్ రిపోర్ట్లో పెట్టి ఛార్జ్షీట్లో పెట్టకుండా రిమైండ్ రిపోర్ట్లో పెట్టకుండా రిమైండ్ రిపోర్ట్లో పెట్టకుండా ఇంకా ఆ కేసుని వీగిపోయేటట్టు చేస్తున్నారు వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక హాట్ టాపిక్